నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో కందుల రమేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, స్వాగతం. ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టుకోవడానికి ఆల్రెడీ కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ పూర్తవచ్చినాయి కూడా అనేది తెలుస్తున్నటువంటి అంశం. జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు నిర్మిస్తున్నారు. సో ఇది కేవలం అధికారంలో ఉన్నటువంటి పార్టీకైనా, లేకపోతే ఏ పార్టీకైనా కానీ ప్రభుత్వాలు ఇలా ఇచ్చేస్తుంటాయి ఆ పర్మిషన్లు? యాక్చువల్గా 80 ఏళ్ళలో ఒక జీవో ఉండేది. ఆ జీవో ప్రకారం ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి స్థలం ఇవ్వచ్చు అని ఉండింది. అయితే దాన్ని 2016లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జీవో తీసుకొచ్చారు. దాని మీద దాని ప్రకారం ఏంటంటే 50% ఎమ్మెల్యేలు శాసనసభలో, శాసన మండలిలో కాదు, ఓకే, శాసనసభలో 50% కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి, ఉన్న పార్టీకి, అంటే ఇది జనరల్గా గెలిచిన పార్టీ అయి ఉంటుంది అధికార పార్టీ, వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో అంటే క్యాపిటల్ సిటీలో, రాజధానిలో 4 ఎకరాలు ఇవ్వచ్చు పార్టీ కార్యాలయం కట్టుకోవడానికి. అది చట్టం. ఆ తర్వాత దాంతోపాటు 25 నుంచి 50% వరకు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, ఉంటే వాళ్ళకి అరెకరం ఇవ్వచ్చు. 25% కంటే తక్కువ అంటే 1 ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళకి 1000 గజాల వరకు స్థలం ఇవ్వచ్చు. ఇది ఇది రాజధానిలో. రాజధాని అంటే అమరావతిలో అనుకోండి. అప్పుడు ఆ తర్వాత దీంట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే, రాజధానిలోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యాలయాలు కట్టుకోవడానికి స్థలం ఇవ్వచ్చు అని ఉంది. ఇప్పుడు ఇది 2016లో వచ్చింది జీవో. దాని ప్రకారం కూడా సేమ్ అసెంబ్లీలో కనుక వాళ్ళకి 50% పైగా ఉంటే వాళ్ళకి 2 ఎకరాలు ఇవ్వచ్చు జిల్లా కేంద్రంలో. అక్కడ 4 ఎకరాలు అని చెప్పాను కదా, ఇక్కడ 2 ఎకరాలు ఇవ్వచ్చు వాళ్ళకి. కనుక మరి 25% నుంచి 50% వరకు ఉంటే వాళ్ళకి 1000 గజాల వరకు కూడా ఇవ్వచ్చు జిల్లా కేంద్రంలో. వాళ్ళకి ఒకవేళ కనుక ఇంకా తక్కువ, 25% కంటే తక్కువ అంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 300 గజాల వరకు జిల్లా కేంద్రాల్లో స్థలం ఇవ్వచ్చు. అది జీవో చెప్తుంది. అయితే దీనికి అద్దెంత, ఎట్లా ఇవ్వచ్చు? లీజుకు మాత్రమే ఇవ్వాలి అన్నారు. బాగానే ఉంది, కానీ లీజు 33 ఏళ్ళకి. లీజు 33 ఏళ్ళకి ఇస్తారు ఆ పార్టీకి. దానిని కావాలి అనుకుంటే 99 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు 33 ఏళ్ళ తర్వాత. ఓకే, అంటే మోర్ ఆర్ లెస్ ఇచ్చేసినట్టే. అంతే అంతే కదా. సరే, దీనికి అద్దె ఎంత? అద్దె ఎంత అంటే ఎకరానికి నెలకి 1000 రూపాయలు, సారీ సంవత్సరానికి 1000 రూపాయలు. ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు. 4 ఎకరాలు ఇచ్చారనుకోండి క్యాపిటల్లో అమరావతిలో, వాళ్ళు కట్టేది 4000 రూపాయలు సంవత్సరానికి, అది కూడా మాత్రమే అది. సో ఈ లెక్కన ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, మొత్తం 26 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ వారు జిల్లా కేంద్రంలో 2 ఎకరాల చొప్పున 52 ఎకరాలు ఇచ్చేసుకున్నారు, జీవోలు ఇచ్చారు. గమ్మత్ ఏంటంటే 2016లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పుడు ఆయన అన్ని జిల్లాల్లో తీసుకోవాలా, ఆయన పార్టీ జీవో తీసుకొచ్చింది అయితే ఆయనే కదా, ఆయనే తీసుకొచ్చాడు. కానీ ఆయన పార్టీ వాళ్ళు అక్కడక్కడ కొన్ని చోట్ల తీసుకున్నారు, కానీ మొత్తంగా తీసుకోవాలా రాష్ట్రం అంతా. ఓకే, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఈ జీవో ఏంటి, ఇదంతా ఏంటి, అసలు పార్టీ ఆఫీసులకి కార్యాలయాలకి ప్రభుత్వం ఇవ్వడం ఏంటి, మేము తీసుకోమన్నాడు, మేము అసలు తీసుకోమన్నాడు. లేకపోతే వాళ్ళకి మరి 1000 గజాలు వచ్చేది కదా అమరావతిలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము తీసుకోమన్నాడు. బ్రహ్మాండమైన ప్రిన్సిపుల్ స్టాండ్ లాగా, సిద్ధాంతబద్ధమైనటువంటి ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా చెప్పాడు. మరి ఆ రోజున అదే వ్యక్తి అధికారంలోకి రాగానే 2019లో ఇదే జీవోను ఉపయోగించుకొని, మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి అనేక అనేక జీవోలు నిర్ణయాలు అన్నీ తిరగదోడారు కదా, రివర్స్ చేశారు కదా, రివర్స్ టెండరింగ్ చేశారు కదా అన్నింటినీ. దీన్ని మాత్రం చేయాల, చేయకుండా ఇదే జీవో బేసిస్ మీద ప్రాతిపదికగా ఆయన తన పార్టీకి 26 జిల్లాల్లో స్థలాలు ఇచ్చుకున్నాడండి 2 ఎకరాల చొప్పున. ఇంతకీ రాజధానిలో ఇచ్చుకున్నాడా? రాజధానిలో ఎక్కడ ఇచ్చాడో తెలియదు. ఎందుకంటే రాజధానిని ఎందుకు ఇవ్వలేదంటే, విశాఖపట్నం వెళ్తున్నారు కదా, వెళ్దామని వీళ్ళ ప్లాన్ కదా, అక్కడ తీసుకుందామని. ఓకే, మామూలు కృష్ణా జిల్లాకి ఎక్కడో ఇచ్చినట్టున్నారు, జిల్లా కేంద్రానికి ఇచ్చారు ఇచ్చారు. ఓకే, బట్ మొత్తం రాష్ట్రానికి కేంద్రం వాళ్ళు విశాఖపట్నంలో 4 ఎకరాలు తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, అందుకని అది అది జరిగినట్టుగా లేదు, జరగల అది నాకు తెలిసి. సో ఇందులో ఒక విశేషం ఉంది,
ఎట్లాంటి భూమి? ఉదాహరణకి విశాఖపట్నం తీసుకోండి. విశాఖపట్నంలో వీళ్ళట ఎండాడ అనే ప్రాంతం, ఐటీ కారిడార్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా అక్కడ ఎండాడలో. సో ఈ ఎండాడలో 2 ఎకరాల భూమి తీసుకున్నారు. ఈ 2 ఎకరాల భూమి మన ఏమంటాం, మార్కెట్ మా మార్కెట్ కాదు సారీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది కదా, అదే ఎకరం 18 కోట్లు ఉందట. 2 ఎకరాలు తీసుకున్నారు ఏది, జిల్లా కేంద్రంగా, కాబట్టి అదే 40 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ. బట్ యాక్చువల్ మార్కెట్ వాల్యూ 100 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు. ఈ లెక్కన రాజమండ్రిలో, తిరుపతిలో, విజయవాడలో, ఇంకా అనేక అనేక జిల్లా కేంద్రాల్లో ఎంత ఉంటుందని ఊహించుకోవచ్చు మీరు. 19 కోట్ల రూపాయలు మామూలుగా భూమికి రిజిస్టర్ ఆఫీస్లో ఒక వాల్యూ, ఆ వాల్యూనే 19 కోట్లు. ఓకే ఓకే, రిజిస్టర్ వాల్యూనా? ఓకే, ఫీ అని వీళ్ళు కట్టింది, వీళ్ళేం కట్టలేదు కదా, వీళ్ళు పైసా కట్టే పని లేదు, ఉచితంగా ఇస్తా. నేను అంటుంది ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూనే అంతుంటే వీళ్ళు కట్టేది 2,000 2 ఎకరాలకు అంతే 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 లీజు. అది రిజిస్ట్రేషన్ వాల్యూ 40 కోట్ల దాకా ఉంది, కానీ మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును కదా, రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు, మార్కెట్ వాల్యూ వేరు కదా. సో మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది అందరూ చెప్తున్న విషయం. సరే, మొత్తానికి జనరల్గా మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అందరికీ తెలుసు అనేక చోట్ల. సో ఆ రకంగా మరి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక అనేక పట్టణాల్లో వీళ్ళకి ఇచ్చినటువంటి భూమి 800,000 కోట్ల రూపాయలు ఉంటుంది పార్టీకి ఇచ్చుకున్నటువంటి. ఇక్కడ ఏంటంటే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు ఏదో స్కామ్ చేసి కుంభకోణం చేసి డబ్బులు సంపాదించడం అనేది ఒకటి, ఆరోపణల మీద సిబిఐ కేసులు ఏమో ఉన్నాయి ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇది దర్జాగా చట్టబద్ధంగా జీవో ప్రకారం ల్యాండ్ తీసుకోవడం అంతే కదా, ఇది అంతే కదా డిఫరెన్స్. అది చట్టబద్ధంగానే ఉంటుంది అంతా. దీని మీద కోర్టుకు వెళ్ళారండి, ఎవరో కోర్టుకు వెళ్ళారు యాక్చువల్గా హైకోర్టుకి, జీవో ఉంది దీని ప్రకారం ఇచ్చారు, తప్పే ఉంది అంతే కదా. ఒకవేళ తీసుకోకపోతే చంద్రబాబు కావాలంటే మీరు జీవో తప్పని ఇంకో కేసు వేసుకోండి అన్నారు. ఓకే, జీవో ఉంది దాని ప్రకారం ఇచ్చాడు, మరి కోర్టులు కూడా మరి ఎట్లా వ్యవహరిస్తున్నాయో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు దాని మీద ఎవరు పోరాడాలి, ఎవరి ఆస్తి అది, ప్రజల ఆస్తి, కానీ వ్యక్తులు డబ్బులు పెట్టుకుని పోరాడలేరు కదా. అవును, అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చాలా చెప్తుంటారు కదా నీతులు, ప్లస్ ఆయనకి ఏమైనా తక్కువ ఉందా ఆస్తి, నిజంగా కావాలి అనుకుంటే నేను అసలు పైసా తీసుకొని గవర్నమెంట్ నుంచి నా సొంతంగా నా పార్టీకి మేమే పెట్టుకుంటామని చెప్పి చేయొచ్చు. ఆయన కావాలనుకుంటే వాళ్ళకి ఎంతసేపు పని, వాళ్ళకున్న 1,000 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు, అయినా కూడా గవర్నమెంట్ వచ్చి ఉచితంగా వస్తుంది కాబట్టి తీసుకుంటాం అనేటువంటి యాటిట్యూడ్ ఉంది కదా, అది అతని మనస్తత్వాన్ని తెలియజేస్తుందండి. అది ఇక్కడ పాయింట్. అది ఎంత ల్యాండ్, దాని వాల్యూ ఎంత అనేది వేరే పాయింట్. మరి ఇన్ని నీతులు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అవినీతి వాళ్ళు, వాళ్ళ పేరు మీద ల్యాండ్ తీసుకున్నారు, ఇట్లాంటివన్నీ విమర్శలు చేసిన తర్వాత అదే పనిని నువ్వు 100 రెట్లు ఎక్కువగా చేస్తావు, చేయడం ఎట్లా, ఎట్లా సంప్రదించుకోవాలి దాన్ని, ఏ పని అయినా కావచ్చు. రైట్, దానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సార్.